సో ఇన్వాలిడ్ ఓట్స్ వెరిఫికేషన్ అనేది క్యాండిడేట్స్ ఏజెంట్స్ సమక్షంలో లో చేయడం జరిగింది. అందులో మొత్తం అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయి. సో మార్జిన్ కూడా సైజబుల్ మార్జిన్ ఉంది కాబట్టి రీకౌంటింగ్ ఆర్డర్ చేయడం లేదు. వీఆర్ డిక్లేరింగ్ ద రిజల్ట్స్ అండి. టోటల్ టీడీపీకి 79 సున్నర ఓట్స్ వచ్చాయి, వైఎస్ఆర్సీపీకి 48 47 ఓట్స్ వచ్చాయి, జనసేనకి 457 ఓట్స్ వచ్చాయి, ఇండిపెండెంట్లకు 320, టోటల్ 16530, 382 ఇన్వాలిడ్ ఓట్స్, 181 నోట. సో టీడీపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ 59 ఓట్ల మెజార్టీతో ఎన్నికైనట్లుగా ప్రకటించింది. సో ఇన్వాలిడ్ ఓట్స్ వెరిఫికేషన్ అనేది క్యాండిడేట్స్ ఏజెంట్ సమక్షంలో చేయడం జరిగింది. అందులో మొత్తం అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయి. సో మార్జిన్ కూడా సైజబుల్ మార్జిన్ ఉంది కాబట్టి రీకౌంటింగ్ ఆర్డర్ చేయడం లేదు. వీఆర్ డిక్లేరింగ్ ద రిజల్ట్స్ అండి. టోటల్ టీడీపీకి 79 06 ఓట్స్ వచ్చాయి, వైఎస్ఆర్సీపీకి 48 47 ఓట్స్ వచ్చాయి, జనసేనకి 457 ఓట్స్ వచ్చాయి, ఇండిపెండెంట్లకు 320, సో టోటల్ 16530, 382 ఇన్వాలిడ్ ఓట్స్, 181 నోట. సో టీడీపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ 59 ఓట్ల మెజార్టీతో ఎన్నికైనట్లుగా ప్రకటించింది. సో ఇన్వాలిడ్ ఓట్స్ వెరిఫికేషన్ అనేది క్యాండిడేట్స్ ఏజెంట్ సమక్షంలో చేయడం జరిగింది. అందులో మొత్తం అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయి. సో మార్జిన్ కూడా సైజబుల్ మార్జిన్ ఉంది కాబట్టి రీకౌంటింగ్ ఆర్డర్ చేయడం లేదు. వీఆర్ డిక్లేరింగ్ ద రిజల్ట్స్ అండి. టోటల్ టీడీపీకి 79 06 ఓట్స్ వచ్చాయి, వైఎస్ఆర్సీపీకి 48 47 ఓట్స్ వచ్చాయి, జనసేనకి 457 ఓట్స్ వచ్చాయి, ఇండిపెండెంట్లకు 320, సో టోటల్ 16530, 382 ఇన్వాలిడ్ ఓట్స్, 181 నోట. సో టీడీపీకి సంబంధించిన